విద్యార్థుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆ అనుమానం అయితే ఇంకా కొనసాగుతుంది అసలు ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ఉంటుందా లేదా ఈ విద్యా సంవత్సరం కంప్లీట్ జీరో నేనా అన్లాక్ టూలో దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆందోళన అయితే మొదలైపోయింది దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తిగా తగ్గిన తర్వాతే మొత్తం విద్యార్థులకు అనుమతిస్తాం మళ్ళీ విద్యా బోధనలు మ మొదలవుతాయి స్కూళ్ళు తెచ్చుకుంటాయి అని అనుకుంటే గనక ఇమీడియట్గా కరోనా పూర్తిగా తగ్గాలి వ్యాప్తి కూడా పూర్తిగా కట్టడిలోకి రావాలి అంటే వ్యాక్సిన్ అనేది రావాలి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి గ్యారంటీ లేదు ఇంకా ఏడాది పట్టే అవకాశాలు ఉంటాయి లేదంటే ఆరు నెలలు పట్టే అవకాశాలు అనే చెప్పి డబ్ల్యూహెచ్ఓ ప్రకటిస్తున్న పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం మాట ఏంటి అనే అనుమానాలు వస్తున్నాయి వాస్తవానికి జూన్ పన్నెండవ తేదీనే అసలు వాస్తవానికి అన్నీ సక్రమంగా ఉంటాయి కనుక జూన్ పన్నెండవ తేదీన అన్ని స్కూళ్ళు తెరుచుకోవాలి కానీ ఆ పరిస్థితి లేదు ఆల్రెడీ జూన్ వెళ్ళిపోయింది జూలై వచ్చేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు స్కూళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయి అసలు ఎప్పుడు విద్యా బోధనలు మొదలవుతాయి ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనే దాని మీద కూడా ఇంకా ప్రభుత్వాలు సైతం క్లారిటీ ఇవ్వలేదు కాకపోతే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ తెరుచుకోవడానికి వీలు లేదు అనే ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి విద్యా సంస్థలకు అందేశాయి ఆల్రెడీ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం ఉంటుందా లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు ఇప్పుడు ఆల్రెడీ జూలై ఒకటో తేదీ నుంచి రెండో విడత అన్లాక్ ఆల్రెడీ మొదలైపోయింది కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే దీన్ని నియంత్రించడం సాధ్యమవుతుంది అప్పుడే స్కూల్ తెరుచుకుంటాయి అనేది కూడా చాలామంది నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం అసాధ్యం కాబట్టి స్కూల్ కూడా ఇప్పట్లో తెరుచుకోవు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి అయితే యూజీసీ సిలబస్ ఆల్రెడీ యాభై శాతం తగ్గించి తరగతులను అలాగే పనిదినాలను కుదించి విద్యా సంస్థలు నిర్వహించాలి అనే ప్రతిపాదనలు చేస్తున్నా సరే ఆచరణలో అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా అనుమానమే ఒక రకంగా అసలు అసలు సాధ్యమయ్యే పని కాదు అనేది చాలామంది నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ దినాలను తగ్గించేసిన కోర్సులు తగ్గించేసిన ఎంత కుదింపు చర్యలు తీసుకున్నా సరే ఈ కరోనా వ్యాప్తి చెందడానికి ఒకరోజు చాలు ఎన్ని పన్నెండు దినాలు తగ్గించినా సరే సో ఇటువంటి నేపథ్యంలో మాటల వరకు ఓకే కానీ ఆచరణకు సాధ్యం కాదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఒకవేళ నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూళ్ళు తెరిచినా సరే మా పిల్లలు మేము పంపించమని కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే చదువు కంటే ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలామంది భయపడుతున్నారు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి పలు రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వాలు టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన టీవీ ఛానళ్ళు లేదంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లాసులు అయితే నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు ప్రభుత్వ స్కూళ్ళు అలాగే ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులు అయితే ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఈ తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం అని చెప్పి పలు జిల్లాల్లో డీఈఓలు సర్కులర్లు కూడా జారీ చేశారు ప్రైవేట్ పాఠశాలలు ఎప్పుడైతే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న పేద కుటుంబాల పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో ఈ విధానం అమలు ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి లేదంటే ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్టు టీవీ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకవేళ విద్యా బోధనలు మొదలు పెడితే అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అలా జరిగిన తర్వాత పరీక్షలు కూడా ఎలా నిర్వహించాలి ఆన్లైన్లో క్లాసులు పెట్టినంత సింపుల్గా పరీక్షలు కూడా ఆన్లైన్లో పెట్టడం సాధ్యమవుతుందా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అన్లాక్ టూలో విద్యా సంస్థలకు సంబంధించి పాఠశాలలు తెరుచుకునే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు మళ్ళీ కొత్త అనుమానం తెరమీదకి వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఒక అనుమానంగానే ఒక సందిగ్ధంగానే ఉండిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి